ఈ దిన వాగ్దానం మత్తయి సువార్త 9:37. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు, కనుక కోత కోసేవారిని పిలువనంపించమని శిష్యులతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సువార్త ప్రకటించడానికి కోత ఎంతో విస్తారంగా ఉన్నది కాబట్టి కోత కోసేవారిని దేవుడు లేపమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా చేయి చేయి కలిపి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయన కోత కోసేవారుగా జీవిస్తూ ఈ వాగ్దానాన్ని స్వీకరించుదురుగాక. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, కోత విస్తారంగా ఉన్నది, పనివారు లేరని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరూ కోత కొరకు సిద్ధపడే బిడ్డలుగా, నీ సువార్తను ప్రకటించుటకు ముందుకు సాగే బిడ్డలుగా ఈ వాగ్దానాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరు నిశ్చయించుకొని నీ కొరకు పని చేయుదురుగాక. ఆ రీతి దర్శించినావు, నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కొరకు పని చేయుదురుగాక. ఆమేన్.